हाय फ्रेंड्स, ना पेर शाकिर अहमद अंडी। नेनु पोलैंड लोंजा सिटी नुंची मात्लाडुतुन्नानु। प्रीवियस्ली ना वीडियो चूसे उंटारु। नेनु नवंबर 9वा तेदी हैदराबाद मुंबई नुंची फ्लाई चेशानंडी पोलैंड कोसम। मरियु ई वीजा नेनु ट्रिपल बी ओवरसीस नुंडी अप्लाई चेशानु। ट्रिपल बी ओवरसीस वाळ्ळु नाकु चाला सपोर्ट चेशारु, स्पेशल्ली विमेश गारु। आयन वीएफएस लो वेळ्ळडानिकि मुंदु 3 रोजुलु ट्रैनिंग इच्चारु मुंबई लो। ఆ ట్రైనింగ్ నాకు చాలా ఉపయోగపడింది। ఆ ట్రైనింగ్ లో వాళ్ళు ఏమేం చెప్పారంటే, ఏ విధంగా ఫైల్ సప్లై సబ్మిట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అని ఆయన పూర్తిగా ఆయన డీటెయిల్స్ చెప్పారు। అదే విధంగా నేను ఫాలో అయ్యి విఎఫ్ఎస్ లో ఆ విధంగా ఇంటర్వ్యూ ఇచ్చాను। ఫైనల్లీ నాకు వీసా కూడా వచ్చింది। వీసా రావడం వచ్చేసింది। వచ్చిన తర్వాత నేను 9వ తేదీ ముంబై నుంచి పోలాండ్కి ఫ్లై చేశాను। పోలాండ్ లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి, డిఫరెంట్ కేటగిరీస్ లో। అది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ అగ్రికల్చర్ కానీ చాలా వేకెన్సీస్ ఉన్నాయండి, పని చేసే వాళ్ళు మాత్రం కావాలి। సరే, మరి ఎవరైతే పోలాండ్ రావాలనుకుంటున్నారో ఒకసారి గుజరాత్ వెళ్ళండి। గుజరాత్ అహ్మదాబాద్లో, గుజరాత్ వడోదరాలో ట్రిపుల్ బి ఓవర్సీస్కి ఒకసారి కన్సల్ట్ కాండి। ఆయన విమేష్ గారిని వెళ్ళండి, మీ దగ్గర ఏదైతే క్వశ్చన్ ఉన్నాయో ఆయన అడగండి, ఆయన క్లియర్ చేశారు। ఆయన హైదరాబాద్లో చాలా సెమినార్ కూడా చేశారు నాకు తెలిసి। ఇక్కడ అంటే కాచిగూడ దగ్గర లాడ్జ్లో ఇక్కడ చేశారు ఆయన, చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఆయన కూడా చెప్పారు। సరే ఒకసారి ఆయనతో మాట్లాడండి, కలవండి। ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి పోలాండ్లో। కాస్త రష్యా ఉక్రెయిన్ వారు జరగడం వల్ల కాస్తంత స్లో వర్క్ అయితే స్లో ఉంది, కానీ వర్క్ జరుగుతుంది। ప్రస్తుతం ఆయన నేను రీసెంట్గా ఆయనతో మాట్లాడాను, ఆయన దగ్గర ప్రస్తుతం 30 వర్క్ పర్మిట్లు ఉన్నాయండి। సో ఆయన రీసెంట్ 30 వర్క్ పర్మిట్ వచ్చినాయి। సో ఆయన త్వరలో విఎఫ్ఎస్ సబ్మిషన్కి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు। విఎఫ్ఎస్ వెళ్ళిన తర్వాత వీజా వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఫ్లై చేస్తారు చాలా వరకు। ఇక్కడైతే ఫీజా చాలా బాగుందండి, మేము వచ్చాము, ఆయన ఏదో కమిట్మెంట్ ఇచ్చారో నాకు జాబ్ సమయంలో అవన్నీ పూర్తి అవుతున్నాయి। ఏ విధంగా కంపెనీ మనకు ఆయన చెప్పిన విధంగా శాలరీ కానీ, కంపెనీ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ ప్రతిదీ అవుతుందండి మాకు। శాలరీస్ కూడా టైంకి ఇచ్చేస్తారు ఇక్కడ, కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు మాత్రం కావాలి। చాలా మంచి ఫీచర్ ఉంది, చాలా ఇన్కమ్ ఉందండి ఇక్కడ। సో ఒకసారి మీరు ట్రిపుల్ బి ఓవర్సీస్ని కన్సల్ట్ కావండి, వాళ్ళు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ విధంగా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది పూర్తిగా వివరాలు తీసుకోవచ్చు మీరు। సో ఫ్రెండ్స్, నేను కూడా ఆశిస్తాను, నేను ఇక్కడ కూడా వచ్చాను కాబట్టి చాలా బాగుంది నాకు ఇక్కడ పోలాండ్లో, నాకు ఫ్యూచర్ బాగా అనిపిస్తుంది, మంచి ఇన్కమ్ కూడా జరుగుతుంది ఇప్పుడు। సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటున్నారు, యూరోప్ని విజిట్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి విమేశ్వర్ని కలిసారు కానీ ఆయన ఇక్కడ కూడా వచ్చాను కాబట్టి చాలా బాగుంది నాకు ఇక్కడ పోలాండ్లో, నాకు ఫ్యూచర్ బాగా అనిపిస్తుంది, మంచి ఇన్కమ్ కూడా జరుగుతుంది ఇప్పుడు। సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటున్నారు, యూరోప్ని విజిట్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి విమేశ్వర్ని కలిసారు కానీ ఆయన పూర్తి వివరాలు మీకు చెప్తాను। గుడ్ లక్ ఫ్రెండ్, థ్యాంక్ యూ।